గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ మీడియా సమావేశంలో చంద్రబాబుపై నిప్పులు కురిపించారు. చంద్రబాబు హయాంలో పోలవరం ఒక్కడుగు కూడా ముందుకు కదలలేదని అన్నారు. ఇప్పుడు మాత్రం విశాఖలో రాజధాని పెడుతోంటే ఏడుస్తున్నారంటూ మండిపడ్డారు. చంద్రబాబు పెత్తందారులకు వంత పాడుతున్నారంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు చెప్పే మాటల్ని ప్రజలెవరూ నమ్మరన్నారు. గుజరాత్ హైకోర్టుకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. ప్రధాని మోడీ విద్యార్హతల విషయంలో గుజరాత్ హైకోర్టు తీర్పును మరోసారి సమీక్షించాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కోరారు. దీన్ని స్వీకరించిన గుజరాత్ హైకోర్టు జస్టిస్ వీరన్ వైష్ణవ్ విచారణ అనంతరం కేసును జూన్ 30కి వాయిదా వేశారు. సత్తెనపల్లిలో కన్నా కామెంట్స్ కలకలం. సత్తెనపల్లి నియోజకవర్గ రాజకీయాలు ఏపీలో హాట్ టాపిక్ గా మారాయి. అంబటి రాంబాబుని ఢీకొట్టడానికి కన్నా లక్ష్మీనారాయణ సిద్ధమయ్యారు. అయితే కన్నాకు ఇన్ఛార్జ్ పదవి ఇవ్వడంపై కోడెల శివరాం అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే అంబటి కూడా తన్ను ఓడించడానికి వస్తాదులు వస్తున్నారంటూ కన్నా చేసిన కామెంట్స్ ఇప్పుడు సత్తెనపల్లి నియోజకవర్గంలో కలకలం రేపుతున్నాయి. వికలాంగులకు ఆసరా పెన్షన్ పెంపు. ముఖ్యమంత్రి కేసీఆర్ వికలాంగులకు ఇచ్చే ఆసరా పెన్షన్ ను 1000కు పెంచుతున్నట్లుగా బీఆర్ఎస్ ప్రగతి నివేదన సభలో ప్రకటించారు. వచ్చే నెల నుంచే పెంచిన పెన్షన్లు అమల్లోకి వస్తాయని కేసీఆర్ స్పష్టం చేశారు. నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 13న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు పేర్కొంది. పేర్లను రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 13న పొద్దుటూరులో నిర్వహించనున్న జాబ్ మేళాకు హాజరు కావాలని కోరింది. బాలయ్యకు విషెస్ చెప్పిన మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్. నందమూరి బాలకృష్ణ 63వ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. ఆయనకు మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ట్విట్టర్ వేదికగా విషెస్ చెప్పారు. యువరాజ్ సింగ్ 2011లో క్యాన్సర్ బారిన పడి ట్రీట్మెంట్ తీసుకుని పూర్తి ఆరోగ్యంతో కోలుకున్న విషయం తెలిసిందే. అలాగే రాజకీయ సినీ ప్రముఖులు బాలయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తున్నారు. సంచలన వ్యాఖ్యలు చేసిన దేవినేని ఉమ టీడీపీ హయాంలో ఆడబిడ్డలకు పసుపు కుంకుమ వంటి ఎన్నో పథకాలు ఇచ్చామని, ఆ పథకాలు గెలిపిస్తాయనే ధీమా వలన 2019 ఎలక్షన్స్ లో ఓడిపోయామని ఏపీ మాజీ మంత్రి దేవినేని ఉమ అన్నారు. వైసీపీ నేతలు మాత్రం కాళ్లు గడ్డాలు పట్టుకుని బతమాలేసరికి ఓటర్లు జాలిపడి వారికి ఓటేస్తారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేవినేని ఉమను అదుపులోకి తీసుకున్న పోలీసులు పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్తున్న టీడీపీ నేతలను పోలీసులు కొవ్వూరుపాడు దగ్గర అరెస్ట్ చేశారు. పోలీసుల నుంచి తప్పించుకుని బైక్ మీద పోలవరానికి వెళ్తున్న మాజీ మంత్రి దేవినేని ఉమను అదుపులోకి తీసుకుని కొట్టాయిగూడెం పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆత్మహత్య చేసుకున్న యువకుడు తాను ప్రేమించిన అమ్మాయికి మరో వ్యక్తితో పెళ్లి జరిగేసరికి కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన పరంగి వరుణ్ కుమార్ అనే యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న స్థానికులు కుటుంబ సభ్యులు అతని హుటాహుటిన మచిలీపట్నం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వైద్యులు ప్రాథమిక వైద్యం అందించారు కానీ ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. లిఫ్ట్ లో చిక్కుకుపోయిన విడుదల రజని. ఓ ప్రైవేట్ డయాగ్నోస్టిక్ సెంటర్ లో అక్రిడేటెడ్ జర్నలిస్టులకు సంబంధించిన హెల్త్ క్యాంప్ ప్రారంభించడానికి వెళ్తున్న ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని లిఫ్ట్ లో ఇరుక్కుపోయారు. దాంతో అక్కడ కాసేపు టెన్షన్ వాతావరణం నెలకొంది. అయితే వెంటనే స్పందించిన డయాగ్నోస్టిక్ సెంటర్ సిబ్బంది ఎమర్జెన్సీ కీతో లిఫ్ట్ డోర్ తెరిచారు.